విశాఖ ఎంపీ ఎంవీవీపై ఎమ్మెల్సీ వంశీ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ. నా వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. వంశీ తన స్థాయి మనిషి కాదని, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఎంపీ ఎంవీవీ అన్నారు. ఏదో నాకు బాధ్యతలు ఉండని, అరే ఎంవీవీని అడుగుతా ఉన్నానరా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తె కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నే బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవర్రా బాధ్యతలు? నీ బాధ్యతలు చెప్పాలరా, గురుపియా రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక, ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా, బిజినెస్ చెప్పాలి? ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిగి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లర చిల్లరగా పేరు అనుకో తోలు తీస్తాను సన్యాసి ఎదవా. అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని, ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకటి వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా.